ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు. వరాలను ప్రసాదించే దేవతగా సిరుల తల్లి శ్రీ పద్మావతి. వరలక్ష్మి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ, తాతయ్యగుండ గంగమ్మ ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాలు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమీక్ష. మలయప్ప కోనల్లో లభించిన మలయప్ప స్వామి ఉత్సవాలు, ఊరేగింపులలో భక్తులపై స్వామివారి దివ్యానుగ్రహం. సిరుల శ్రీలక్ష్మి హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి శ్రావణ శుక్రవార శుభవేళ వరమహాలక్ష్మిగా భక్తకోటిని మంగళప్రదంగా అనుగ్రహించారు. తిరుమల శ్రీవారి పట్టపురాణి అమ్మ అలమేలు మంగమ్మ స్వతంత్ర లక్ష్మిగా కొలువైన తిరుచానూరు క్షేత్రం వరలక్ష్మి వ్రతంతో పరిమళించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అద్భుత ఆధ్యాత్మిక క్రతువును ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి వీక్షించి తరించింది. శ్రీ మహాలక్ష్మి అంశగా బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని ప్రియ సఖిగా స్వతంత్ర లక్ష్మిగా తిరుచానూరు క్షేత్రంలో కొలువుదీరిన లోకపావని శ్రీ పద్మావతీదేవి, సర్వమంగళాలను భక్తులపై దివ్యంగా కురిపించే సిరుల తల్లిని శ్రావణ శుక్రవారాన సేవిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సత్సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రత వేడుకలను టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇందుకోసం ఆస్థాన మండపాన్ని వర్ణశోభిత సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అరటి బోదెలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రధాన వేదికను సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఇక శ్రీ పద్మావతీదేవిని వరాల బంగారు తల్లి శ్రీ వరలక్ష్మీదేవి రూపంలో సకల ఆభరణాలు, సమస్త రత్న ఖచ్చిత మణిమయ కెంపు కేయూరాది తిరువాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలల ద్విగుణీకృత సౌందర్యపు కాంతుల నడుమ పసిడి సింహాసనంపై సర్వ సామ్రాజ్య లక్ష్మిగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గులాబీ, చామంతి, మల్లె, సంపెంగ, తులసి, పన్నీరాకు, మరువం, తులసి దళాలు తదితర సంప్రదాయ పుష్పాలు, పత్రాలతో ఆరాధించారు. అలాగే అమ్మవారిని నవసూత్ర తోరణంతో అలంకరించి తోర పూజ చేశారు. ఈ తొమ్మిది గ్రంథులలో ఒక్కో గ్రంథి ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. స్కాంధ భవిష్యోత్తర పురాణాలలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని ఆగమ పండితులు రమణీయంగా వివరించారు. అనంతరం అమ్మవారికి పంచభక్ష పరమాన్నాలు, మధుర ఫలాలను నివేదించి మహానైవేద్యం, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
కంఠ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారముగళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారముగళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ బంగారు గాజుల ముద్దులకు పాదం మూల మూవలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులకు పాదం మూల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నంద. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారం ఉత్సవ శోభ సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన సమర్పించి మంగళహారతులు అందజేశారు. అనంతరం అమ్మవారి మూలమూర్తిని గాజుల గౌరీదేవి అలంకారంలో కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని వరలక్ష్మీదేవి అలంకారంలో వేంచేపు చేశారు. ఆ తర్వాత కలశస్థాపన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి శ్రీ వరలక్ష్మీ వ్రత వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ శ్రీ వరలక్ష్మి వ్రత కథను రమణీయంగా వివరించారు. భక్తులచే శ్రీ సూక్త విధానంలో శ్రీ మహాలక్ష్మి సహస్ర నామార్చనలు నిర్వహించారు. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగుండ వెంకమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి సంగీత సాహిత్య కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ అధికారులు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తరిగొండ వెంగమాంబ అన్నమయ్య విగ్రహాలకు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు జి లావణ్య కోనేరు లక్ష్మీరాజ్యం బృందం తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను బృందగానం చేశారు. అనంతరం హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య అధ్యక్షతన సాహితీ సదస్సు ప్రారంభమైంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం అనే అంశంపై అనుమాండ్ల భూమయ్య ప్రసంగించారు. తిరుపతికి చెందిన ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తితత్వాన్ని వివరించారు. ఆచార్య కెజె కృష్ణమూర్తి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ద్విపద భాగవతం రచనా విధానం అనే అంశంపై ప్రసంగించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం సాయంత్రం ఆయన టీటీడీ ఈవో ఏపీ ధర్మారెడ్డి, తిరుపతి జిల్లా యంత్రాంగం, టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. బ్రహ్మోత్సవ రోజుల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం కొనసాగిస్తామని, ఇతర అన్ని దర్శనాలను రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, టీటీడీ సీవీఎండ్ఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్విబిసి సీఈఓ షణ్ముఖుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహణపై సంబంధిత అధికారులతో, కలెక్టర్ గారితో, మా ఈఓ, జేఈఓస్, సివిఎస్ఓ అందరి సమక్షంలో రివ్యూ చేయటం జరిగింది. ఎందుకంటే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినాక 2.5 సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా మనం సర్వదర్శనాలు ఓపెన్ చేసి గత 5 నెలల నుంచి చూస్తున్నాం ఏ విధంగా భక్తులు విపరీతంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆతృతగా వస్తున్నారు. అదేవిధంగా 2.5 సంవత్సరాల తర్వాత బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో, ప్రజల సమక్షంలో నిర్వహించడానికి
అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ మనం బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఏకాంతంగానే నిర్వహించడం జరిగింది. దానికి తగ్గట్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే మా అధికారులు టీటీడీ అధికారులు ఈఓ గారి దీంట్లో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి జిల్లా అధికారులతో ఇప్పటికి 2 సార్లు అధికారుల సమక్షంలో మీటింగ్ జరిగింది. అవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసుకొని ఫైనల్గా ఏ విధంగా ముందుకు పోదాం ఈ బ్రహ్మోత్సవాలకి అనే దానిపై ఒక అవగాహన రావటం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి పంచాంగ దీని ప్రకారం నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా సెప్టెంబర్ 26 అంకురాపణ, అదేవిధంగా సెప్టెంబర్ 27 సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణతో కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. తొలి రోజైన సెప్టెంబర్ 27 తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం తొలి రోజు సెప్టెంబర్ 27 తారీఖు సాయంకాలం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గరుడోత్సవాల్లో ప్రధానమైన ఘట్టాలు మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అక్టోబర్ 1 గరుడ సేవ, 2 స్వర్ణరథం, 4 రథోత్సవం, 5 చక్ర స్నానం కార్యక్రమాలు జరుగుతాయి. తొలి రోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటల నుండి పెద్ద శేషవాహన సేవ, మిగతా రోజుల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించడం జరుగుతుంది. కరోనా తర్వాత మనం ఇందాకనే అనుకున్నట్టు 2 ఏళ్ల తర్వాత మాడా వీధుల్లో కూడా భక్తుల మధ్య వాహన సేవలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఏ విధంగా అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నాము. సర్వదర్శనాలకైతే ఏ విధంగానే ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే బ్రహ్మోత్సవాల టైంలో ఇద్దాము, అన్ని ఆర్జిత సేవలు కానివ్వండి, శ్రీవాణి కానివ్వండి, స్పెషల్ దర్శనం, స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కానీ, ఏ స్పెషల్ సేవ, ఏ స్పెషల్ దర్శనాలు లేకుండా ఓన్లీ సామాన్య భక్తులకి పెద్దపీట వేద్దాం, సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరకు మేము ఈ బ్రహ్మోత్సవాల్లో 3 సంవత్సరాల తర్వాత పబ్లిక్ మధ్యలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కాబట్టి, భక్తుల మధ్యలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కాబట్టి సామాన్య భక్తులు పెద్దపీట వేస్తూ అన్ని ఇంక్లూడింగ్ వికలాంగులు కానివ్యండి, ఇన్ఫాంట్ చైల్డ్స్ వచ్చే మదర్ కానివ్వండి, అందరికి ఇచ్చే స్పెషల్ దర్శనాలు ఏవైతే ఇస్తున్నామో దివ్యాంగులు, చెంటి పిల్లల తల్లిదండ్రులకి, వృద్ధులకి అవన్నీ కూడా రద్దు చేద్దాం. వాళ్ళందరినీ కూడా ఈ 9 రోజులు దర్శనాలకి రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే పనిగా ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంకొక ప్రధాన విశేషం, పెరటాసి మాసం కూడా సెప్టెంబర్ నెలలోనే స్టార్ట్ అవుతుంది. పెరటాసి మాసంలో మామూలుగా మనకి తమిళనాడు నుంచి భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకునే సాంప్రదాయం ఉంది. సో ఆ భక్తులు కూడా యాడ్ అవుతారు కాబట్టి ముఖ్యంగా సాటర్డే ఎక్కువ మంది వస్తారు పెరటాసి మాసంలో. దానికి తగ్గట్టు ఆ రద్దీని, బ్రహ్మోత్సవాలకు వచ్చే రద్దీని కూడా రెండు కలిసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎంతమంది వచ్చినా స్వామివారి ప్రసాదాలు అందించే కార్యక్రమం తప్పకుండా చేయాలి మనం, దానికి ఎటువంటి లోటు రానియకూడదని చెప్పి ప్రతిరోజు సుమారుగా 9 లక్షలకు పైగా లడ్డులు బఫర్ స్టాక్ చేసి భక్తుల కోసం అందించాలని నిర్ణయం చేయడం జరిగింది. 3 ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా. అకామిడేషన్ 1, ట్రాన్స్పోర్టేషన్ పార్కింగ్ 1, అన్నప్రసాదం. ఎందుకంటే అకామిడేషన్ ఇప్పటికే కొంచెం భక్తులు కరోనా తర్వాత విపరీతంగా వస్తున్నందువల్ల పైన అకామిడేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది.
అందుకని అకామిడేషన్కి టెంపరీగా అయినా సరే జర్మన్ షెడ్స్ కానీ వేరే షెడ్లు అయినా ఏసైనా సరే టెంపరీ అకామిడేషన్ కూడా భక్తులకి ఏ మేరకు ఏర్పాటు చేయగలిగితే ఆ మేరకు ఏర్పాట్లు చేసి వాళ్ళకి టెంపరీ షెడ్లు వేసి అదేవిధంగా అక్కడే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి టెంపరీ ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయాలి అది పర్ అది అకామిడేషన్ వరకే అని చెప్పి నేను అకామిడేషన్ ఏ విధంగా అయితే పైన అయితే అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కింద కూడా అలిపిరి దగ్గర బఫర్కా కొంత అకామిడేషన్కి కూడా టెంపరీ షెడ్స్ జర్మన్ షెడ్స్ వేసి ఏర్పాటు చేయాలని కూడా నేను చేయటం జరిగింది. సెక్యూరిటీ ట్రాన్స్పోర్టేషన్ కూర్చోలకి పార్కింగ్ కూర్చోలకి సివిఎస్ఓ పోలీసు ఇద్దరు సహకారంతో వెహికల్స్ని మానిటర్ చేసుకుంటూ పైకి వచ్చే వెహికల్స్ను ఏ మేరకు వదలాలి ఏ మేరకు అక్కడ ఆపేయాలి ఇక్కడ ఫుల్ అయిపోయినాయి అనుకోండి అక్కడ ఆపే కార్యక్రమం చేయాలి. పార్కింగ్ ఏర్పాట్లు కూడా భక్తులకి కొండపైన ఉండే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ మొత్తం కూడా మ్యాక్సిమం రింగ్ రోడ్డు వైపుకే మళ్ళించాలి. అక్కడి నుంచి కావాలంటే ఫ్రీ షటిల్స్ పెట్టి భక్తుల్ని మనం తరలించే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. మూడో అంశం అన్నప్రసాదం. అన్నప్రసాదం సుమారుగా ప్రకాశ మాసంలో వచ్చే భక్తులు అయితేమి మనకు మన దర్శనానికి వచ్చే భక్తులు అయితేమి గరుడ వాహన సేవలకు వచ్చే భక్తులు అయితేమి ఎక్కువ మంది ఉండే అవకాశం ముఖ్యంగా గరుడ సేవ రోజు అదేవిధంగా మిగతా బంగారు వాహన సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు కూడా ఎందుకంటే మామూలుగా మన గరుడ సేవకి ప్రీ కోవిడ్లో కోవిడ్కి ముందు 19లో చేసినప్పుడు ఆల్మోస్ట్ 3 లక్షలు వచ్చారు ప్లస్ పరటాసు మాసం వల్ల ఇంకో 100,000 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 4 నుంచి 5 లక్షల మందికి అన్నప్రసాదం ఏర్పాట్లు కూడా ఎటువంటి ఇది లేకుండా లోటు రాకుండా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. భక్తులందరికి కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా ఎటువంటి లోటు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మళ్ళా మరొక్కసారి భక్తులందరికీ కరోనా నిబంధనలన్నీ కూడా పాటిద్దాం. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడు మాస్క్ ధరించి వచ్చే రావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మీడియా సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్లు తిరుమలలోని నారాయణగిరి అతిథి గృహాల్లోని బ్లాక్ నంబర్ 3 శేషాద్రినగర్ అతిథి గృహాల్లో ఆధునీకరించిన గదులను పరిశీలించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం శ్రావణ మాసం 2వ శుక్రవారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. కనకదుర్గమ్మ శ్రీ వరలక్ష్మీదేవిగా కొలువై భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో, అరటి బోదలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించి వరలక్ష్మీదేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి నివేదన సమర్పించి ప్రత్యేక అర్చనలు జరిపి పూజాదికాలు పూర్తి చేశారు. ఆపై అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. విశేషంగా తరలివచ్చిన భక్తకోటి దుర్గమ్మ నామస్మరణలు చేస్తూ వరలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని కనులారా దర్శించి పునీతులవుతున్నారు. కర్నూలు జిల్లా పారుమంచాల గ్రామంలో కొలువైన పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఖనస ఆగమ పండితులు, అర్చకులు నిర్వహించిన పూజలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణాలకు ఎంత ప్రాముఖ్యం ఇస్తామో ఆ దేవాలయాలకు నిత్యం ధూపదీప నైవేద్యాలు అర్పించేందుకు కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కడప నగరంలోని శ్రీ భద్రావతి భవనఋషి శ్రీ సీతారాముల దేవాలయంలో సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీ మహాలక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు భక్తులచే శ్రీ లలితా సహస్రనామాలు, కాలభైరవాష్టకం, అష్టలక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రాలను పఠిస్తూ కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై వేదోక్తంగా మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తివాచనం, నివేదన, పంచహారతి, నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. కుంకుమార్చనల్లో పాల్గొన్న మహిళలకు లక్ష్మీదేవి చిత్రపటాన్ని, కుంకుమ పుష్పాలను అందజేశారు. భక్తులు కుంకుమార్చనల్లో విశేషంగా పాల్గొని శ్రీమహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఇక కడప జిల్లా పాత కడప శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని గోపూజోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. విశేషంగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామునే గోమాతను పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి నూతన వస్త్రాలను అలంకరింపచేశారు. గోమాతకు ప్రీతికరమైన పండ్లు ఫలహారాలను అందజేసి హారతులు సమర్పించారు. గోమాత చుట్టూ ప్రదక్షిణలను నిర్వహించి గోపంచితాన్ని భక్తితో తమ శిరస్సులపై చల్లుకున్నారు. అనంతరం భక్తులు శ్రీ పద్మనాభ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. స్వామివారి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రం సందర్భంగా నిర్వహించిన మాస కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవ మూర్తులను సుగంధ భరిత పుష్ప మాలికలు స్వర్ణ ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాచనాలను అందజేశారు. ఆపై పండితులు మాంగళ్య పూజ, మాంగళ్య ధరణ, తలంబ్రాల ఘట్టాలను భక్తుల సమక్షంలో నిర్వహించి కళ్యాణ క్రతువును జరిపారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ప్రత్యేక పూజలు ఆరాధనలు నిర్వహించారు. శ్రావణ మాసం గురువారం సందర్భంగా మఠంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనాన్ని వర్ణమయ పుష్పాలు, స్వర్ణ రజిత ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి పంచహారతులు సమర్పించారు. అలాగే అనంతపురం జిల్లా లేపాక్షి నగర్ బెంగళూరు రోడ్డులో కొలువైన శ్రీ గోకర్ణ గణపతి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. శ్రావణ మాసం గురువారం రోజున స్వామివారికి విశేష పూజలు అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం గణపతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండంత దేవుడు, కొండల రాయుడు, ఆశ్రిత భక్తవత్సలుడు తిరుమల శ్రీనివాసుడు, ఆ స్వామి ప్రత్యక్షంగా కొలువైన పవిత్ర ధామం సప్తగిరులు. ఈ అఖిలాండాన్ని పాలిస్తూ అభయప్రదానం చేసే మనందరి స్వామి, అందరి వాడైన శ్రీ మలయప్ప స్వామి. ప్రతి ఉత్సవంలో, ప్రతి ఊరేగింపులో భక్తులందరి కళ్లల్లో కోటి కోటి వరాల కాంతిని నింపే ఆధ్యాత్మిక ప్రకాశం తిరుమల శ్రీ మలయప్ప స్వామివారు. ఆ స్వామివారి వైభవం జగద్విఖ్యాతం. ఆ స్వామి రూపం అపురూపం. ఆ స్వామివారి వైభవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. తిరుమల శ్రీవారి అపార అనుగ్రహాన్ని నిండుగా మెండుగా భక్తులపై కురిపించే స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామి. తిరుమల క్షేత్రం, శ్రీ వెంకటేశ్వరుడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మలయప్ప స్వామి వైభవం సుపరిచితమే. మూలమూర్తిగా కొలవైన ఆ శ్రీనివాసుడి దివ్యత్వాన్ని అంతే తేజస్సుతో, అద్వితీయ ఉత్సవ రమణీయతలతో భక్తులపై కురిపించే ఆ స్వామి మరో రూపమే ఈ మలయప్ప స్వామి. క్షణకాల దర్శనంతో అనంత కోటి వరాల జల్లులను మనపై ప్రసరింపచేసే కరుణాస్వరూపుడు తిరుమల శ్రీవారు. ఆ స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ వైభవం, ఆ దివ్యత్వం, ఆ అద్భుత భక్తి తన్మయత్వం మళ్లీ మన మదిని తాకే సమయం ఆ స్వామివారి ఉత్సవ రూపం శ్రీ మలయప్పను దర్శించినప్పుడే. అందుకే తిరుమలలో జరిగే ఏ ఉత్సవాన్ని వీక్షించినా, శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని చూసినంత సంతృప్తిగా ప్రతి ఒక్క భక్తుడు సంపూర్ణ భక్తి పులకింతలతో పరవశిస్తాడు. శ్రీవారికి నిత్యం వైఖానస ఆకమొక్తంగా ఆరాధనలు జరుగుతున్నాయి. స్వామివారి గర్భాలయంలో పంచబేరాలకు కూడా ఆకమొక్తంగానే ఆరాధనలు జరుగుతుంటాయి. ఇక శ్రీవారికి ఏకాంత సేవ అనంతరం బంగారు బిందెలలో నింపిన పవిత్ర జలాలతో చతుర్ముఖ బ్రహ్మ ఆరాధనలు చేస్తారని ఐతిహ్యం. వీటినే బ్రహ్మ తిరువారాధనలు అంటారు. అందుకు అనుగుణంగా అర్చకులు బంగారు బిందెలు, పంచపాత్రలతో పవిత్ర జలాలను ఉంచుతారు. ఇక ఉత్సవాలంటే అవి తిరుమలేశుడివే. వైభవం అంటే అది తిరుమల క్షేత్రానిదే. అందుకే ఉత్సవప్రీడి ఉత్సవాలన్నింటినీ టిటిడి ఆగమోక్తంగా, భక్తజన రంజకంగా నిర్వహిస్తుంది. 13వ శతాబ్దం వరకు తిరుమల క్షేత్రంలో ఉత్సవాలకు
వెంకటత్తురైవాల్గా ప్రసిద్ధి చెందిన ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరువీధుల్లో ఊరేగించేవారు. ఒకరోజు అనుకోని సంఘటనలతో అగ్ని ప్రమాదం సంభవించింది. అనంతరం స్వయంగా స్వామివారే ఓ భక్తుడికి స్వప్న సాక్షాత్కారం ద్వారా శేషాచల సానువుల్లోని మలయప్ప కోనల్లో లభించే ఉత్సవాలను ఆలయంలో ప్రతిష్ఠించి ఇకపై ఉత్సవాలను ఆ మూర్తులకే జరిపించాలని ఆదేశించారు. మలయప్ప కోనల్లో లభించడంతో ఈ మూర్తికి మలయప్ప అనే పేరు స్థిరపడింది. ఈ మలయప్ప స్వామి ప్రస్తావన 1339 నాటి శాసనంలో కనపడుతోంది. నాటి నుంచి స్వామివారికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, 6 నెలలకు ఒకమారు జరిగే ఆయనోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇలా అన్ని రకాల ఉత్సవాలు మలయప్ప స్వామివారికే నిర్వహిస్తున్నారు. మలయ కునియనింద్ర పెరుమాళ్, ఉత్సవ బేరం, సత్యబేరం అనే వ్యవహారిక నామాలు కూడా శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్నాయి. ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంతనే ఉండే పంచబేరాల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ మలయప్ప స్వామివారి పంచలోహమూర్తి 5వది. తిరుమల శ్రీవారి మూల విరాట్టు ఆనంద నిలయంలో 8 అడుగుల ఎత్తుతో అనంత తేజో విరాజిత శాలిగ్రామమూర్తిగా అభయప్రదానం చేస్తుంటే ఆ స్వామి దివ్యత్వాన్ని, అపార కరుణామృతాన్ని అంతే పదిలంగా ఉత్సవ సోయగాలు, ఊరేగింపుల వైభవాలతో ఆనంద నిలయం వెలుపల భక్తకోటికి నిండుగా అందించేది 3 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తి. శ్రీ మలయప్ప స్వామి మూర్తులు లభ్యమైన నాటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వెలుపల జరిగే ఉత్సవాలు, ఊరేగింపుల్లో ఆస్థాన సేవలు, కొలువులు, వేడుకల్లో ఇలా ఒకటేమిటి అన్నింటా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తూ పరమానందాన్ని పంచుతున్నారు. అభిషేకం, కళ్యాణోత్సవం, ఉగాది ఆస్థానం, వాహన సేవలు, సహస్ర దీపాలంకరణ, నిత్యోత్సవాలు, విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, శ్రవణ నక్షత్రం, పున్నమి గరుడ సేవ, వసంతోత్సవం, ఆనివార ఆస్థానం, పవిత్రోత్సవం, పార్వీట ఉత్సవం వంటి ఎన్నో విశేష సేవలు, విభిన్న కైంకర్యాలు జరిగేది మలయప్ప స్వామివారికే. ఆనందనందనుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అంశగా అశేష భక్తకోటికి అపార కరుణామృతాలను ఎల్లవేళలా అందించే తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి కటాక్షం సదా మనపై ఉండాలని కోరుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 62,351 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,473 మంది తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,99,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Govinda, Hari Govinda.